హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ ఫ్యాక్టరీ. పెద్ద వంకాయ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నార్మల్ వంకాయలతో, గుత్తి వంకాయలతో కర్రీ చేసుకుంటాం కదండి, పెద్ద వంకాయతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక పెద్ద వంకాయ, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర, ఆయిల్, కరివేపాకు, చింతపండు, చింతపండు నానపెట్టుకోవాలండి, జీరా, ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు, నేను ఇక్కడ 3 తీసుకున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇవన్నీ మీకు టేస్ట్కి తినట్లయితే తీసుకోవచ్చండి. కడిగిన తర్వాత వంకాయని మొదట చివర కట్ చేసుకుందాం. నేను ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకుంటున్నానండి. మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకునేటప్పుడు మరీ తిన్కా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిస్తే సరిపోతుందండి. చూసారు కదండి, కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీరాని కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకుందాం. మీకు టేస్ట్ తగినట్లుగా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు వాటర్ను కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు వాటర్ యాడ్ చేయటం వల్ల మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఫ్రై చేసి వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం ఒకసారి ముక్కలకు పట్టేలాగా ఈ గ్రేవీ అంతా మిక్స్ చేసుకోవాలండి. మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా ఘాటు పెట్టుకుని వేసుకుందాం. చూసారు కదండి, నేను ఇలా ఘాటు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాటు పెట్టుకుని వేసుకోవటం వల్ల మనకి గ్రేవీ అంతా కూడా ఎగ్కి పట్టి మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. స్లోగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. చూసారు కదండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్గా పెద్ద వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.